చిట్టి నగర్ లో వెంచేసి ఉన్న శ్రీ నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానంలో విలంబి నామ సంవత్సర దసరా మహోత్సవాలు శనివారం వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం దేవస్థాన కమిటీ అధ్యక్షులు పోతిన బేసికంఠేశ్వరుడు మాట్లాడుతూ తమ దేవస్థానంలో ఈ ఏడాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయన్నారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించామని ఆయన తెలిపారు. అమ్మవారి కటాక్షంతో భక్తులంతా సుఖ సంతోషాలతో వర్తిల్లాలని పోతిన బేసికంఠేశ్వరుడు వేడుకున్నారు. కొత్తమ్మవారి దేవస్థానంలో ఈ సంవత్సరం దసరా మహోత్సవాలు చాలా ఘనంగా వైభవంగా 9 రోజులు చాలా చక్కగా జరిగినాయి. ఈ సందర్భంగా దసరా మహోత్సవాల సందర్భంగా ఈరోజు 50 మంది భక్తులకు, ఉభయదాతలకు, అలాగే గుళ్ళో ఉన్న వారందరికీ కూడా ఈరోజు నగర ప్రజలందరూ కూడా ఈరోజు అన్న సంరాధన చేయడం జరుగుతుంది. ఈ అన్న సంరాధనలో ప్రసాదంగా, అమ్మవారి ప్రసాదంగా ఈరోజు 1000 మంది భక్తులకి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. వచ్చిన వారికి కూడా అక్కడ కూడా ఏ అసౌకర్యం లేకుండా భోజన ఏర్పాట్లను చేశాను. వచ్చిన భక్తులందరికీ ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ప్రసాదంగా స్వీకరించి ఈరోజు అమ్మవారి కృపకి పాత్రలు అవుతారని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా ఉండి ఇంకా మనం అంతా కూడా సుభిక్షంగా సిరి సంపదలో శాన సౌభాగ్యాలతో మంచి ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ప్రజలందరూ వర్ధిల్లాలి. అలాగే మరొకసారి నగర ప్రజలందరూ కూడా శ్రీ ఛానల్ వి ఛానల్ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత 110 సంవత్సరాల నుంచి ఈ దేవాలయం ఉంది. ఎన్నో సంవత్సరాలు బట్టి మా పూర్వీకుల దగ్గర నుంచి కూడా ఈ ఆచారం నవరాత్రి ఆచారం జరుగుతుంది. దసరా మహోత్సవాలు అందులో భాగంగా ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధి చెందుతూ పెద్దమ్మవారు దుర్గమ్మవారు అయితే ఈ అమ్మవారు కొత్త అమ్మవారు చిన్న అమ్మవారి లాగా ప్రసిద్ధి చెంది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారిని కోరిన కోరికలన్నీ తీర్చి భక్తులందరూ కూడా అలరించడం వల్ల ఈ అమ్మవారిని దర్శించుకునే భక్తులు రోజురోజు సంఖ్య పెరగడం, అలాగే భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు కూడా దేవస్థాన కమిటీ వారు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది. దసరా ఉత్సవాలకు మొత్తం 8.4 కోట్లు ఖర్చు అయిందని, ఆలయానికి 5.18 కోట్ల ఆదాయం వచ్చిందని దేవస్థాన ఈవో కోటేశ్వరమ్మ వివరించారు. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈవో మాట్లాడుతూ ఆలయ చరిత్రలో అత్యంత వైభవంగా దసరా ఉత్సవాలు ఈ ఏడాది జరిగాయని, అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఉత్సవాలు విజయవంతమయ్యాయని ఆమె హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది నుంచి క్రౌడ్ కౌంటింగ్ సిస్టమ్ యాప్ అందుబాటులోకి తెస్తామని, ఇప్పటి వరకు ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ అన్ని డిపార్ట్మెంట్లకు దేవస్థానం చెల్లింపులు జరుపుతోందని, వచ్చే ఏడాది నుంచి ఏ డిపార్ట్మెంట్కు ఆ డిపార్ట్మెంట్లు ఖర్చులు భరిస్తాయని ఈవో తెలిపారు. అంటే మరి ముఖ్యంగా మూలానా చిత్రంలో వచ్చిన క్రౌడ్ని, అంటే పిలిగ్రిమ్స్ని లెక్క పెట్టడం ఎంత కష్టతరమో మీరందరూ గమనించారు. మేము క్యూ లైన్లో టికెట్స్ ఇవ్వడానికి కూడా 2 క్యూ లైన్లోనే మేము టికెట్స్ ఇచ్చాము. అంటే కౌంటింగ్ టికెట్స్ ఎక్కడా కూడా మనము దర్శనానికి రుసుము తీసుకోలేదు. ఊరికే కౌంటింగ్ టికెట్స్ ఇచ్చాము. 2 క్యూ లైన్లోనే మేము ఇచ్చింది 2 లక్షలు అయింది. అందుకని మన దేవాలయానికి 4 క్యూ లైన్లు ఉన్నాయి కింద నుండి. సో 4 క్యూ లైన్కి మేము డబుల్ చేసాము. అంతేకాని శాస్త్రీయంగా సైంటిఫిక్గా లెక్క కట్టడానికి నెక్స్ట్ ఇయర్ నుండి మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం. క్రౌడ్ మేనేజింగ్ అంటే క్రౌడ్ కౌంటింగ్ కెమెరాస్ ఉన్నాయన్నారు, అవి నెక్స్ట్ ఇయర్ నుంచి మేము ఇంప్లిమెంట్ చేస్తాము. ఈ దసరా శరన్నవరాత్రులకి అది నాకు సమయాభావం వల్ల నేను చేయలేకపోయాను. దయచేసి గమనించండి. చాలామంది ఉత్సాహంతో వినియోగించుకోవడానికి ముందుకొచ్చారు కాబట్టి ఈ సంవత్సరం మనకి స్టేషనరీలో 23 లక్షల వరకు మనం ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా కల్చరల్ డిపార్ట్మెంట్ ఎప్పుడు లేదు. కల్చరల్ డిపార్ట్మెంట్కి మనం ఈ సంవత్సరం పెట్టిన ఖర్చు 3,66,000. ఇదంతా కూడా అమ్మవారి, ఈ క్రెడిట్ అంతా అమ్మవారికే చెందుతుంది. వచ్చిన ప్రతి ఒక్క సాంస్కృతిక కార్యక్రమం నృత్యకారులు అందరూ కూడా అమ్మవారి దర్శన భాగ్యం కోసం, అమ్మవారి ప్రసాద భాగ్యమే చాలా మహద్భాగ్యం అని భావించి అమ్మవారి దసరా శరన్నవరాత్రుల్లో వాళ్ళు ఉచిత ప్రదర్శనం చేసి దేవస్థానానికి ఎంతో మేలు చేశారు. అదేవిధంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన సాంస్కృతిక కార్యక్రమాలని జయప్రదం చేశారు. మరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైసీపీ ప్రజలకు నవరత్నాలను ప్రవేశపెట్టిందని వైసీపీ నగర అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ చేపట్టిన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని వైసీపీ నగర అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం పశ్చిమ నియోజకవర్గంలోని 28వ డివిజన్ శివాలయం ప్రాంతంలో వైసీపీ శ్రేణులు రావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలకు వైసీపీ ప్రవేశపెట్టిన నవరత్నాలు వివరిస్తూ టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ నియోజకవర్గంలో చేపట్టిన రావాలి జగన్ కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. ప్రజలు జగన్ ముఖ్యమంత్రి కావాలని అంటున్నారని తెలిపారు. టీడీపీ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారని, 2019లో జగన్ పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని వెల్లంపల్లి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పప్పుల రమణారెడ్డి, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్థానిక ప్రజలకు నవరత్నాలను వివరించారు. రావాలి జగన్ కావాలి జగన్ అని చెప్పి ఒక నినాదంతో ముందుకెళ్తున్నాం. గత కొద్ది రోజుల నుంచి కూడా పశ్చిమ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో ఈ విధమైన పాదయాత్రలు చేపడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు ప్రకటించారో ఆ నవరత్నాలు అందరూ కూడా ప్రజలకు తెలియజేసే విధంగా అటు విద్య కానీ వైద్యం కానీ ఉచిత ఇళ్ళు కానీ అదేవిధంగా 4 విడతల్లో డోక్రా రుణమాఫీ కానీ 3 విడతల్లో మద్యపాన నిషేధం కానీ ఇట్లా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు తెలియపరుచుకుంటూ ప్రజలకి అన్ని కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పాంప్లెట్ను కూడా అందరూ కూడా తెలియపరచి ముందుకెళ్తాం జరుగుతుంది. ప్రజలందరూ కూడా చక్కగా తప్పకండి సార్, మేము ఒకసారి అవకాశం ఇస్తాం, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అనుభవించాడు కదా అని చెప్పని చాలామంది ఓట్లేసి ముఖ్యమంత్రి చేస్తే అతను ప్రజలకి పనికొచ్చే పనులు కాకుండా వారికి, వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి ఈ రాష్ట్రాన్ని పంచిపెట్టే విధంగా దోచుకుంటున్న సంగతి ప్రతి వాళ్ళు కూడా చెప్తున్నారు. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పని దీవిస్తున్నందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ స్థానికంగా ఉన్న ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్ కానీ ఏ ఒక్కరూ కూడా నియోజకవర్గ అభివృద్ధి మీద కనీసం డ్రైనేజీ వ్యవస్థ లేదు, కనీసం ఇంత అభివృద్ధి చెందిన విజయవాడ నగరంలో సరైన రోడ్లు లేవు, సరైన సదుపాయాలు లేవని చెప్పిన ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడే పరిస్థితి. ఈ భవనపురం ప్రాంతంలో ఏదో శంకుస్థాపన చేసాం చంద్రబాబు గారితో అని చెప్పని స్టేడియం ఎప్పుడో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిధులు శాంక్షన్ చేసి దాన్ని స్పోర్ట్స్ అథారిటీకి మారిస్తే ఇప్పటివరకు కూడా గత 4.5 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటివరకు కూడా దాన్ని కనీసం అభివృద్ధి చేయకుండా ముద్దు నిద్రపోతున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రశ్నిస్తున్నాను, మీరేం చేస్తున్నారు 4.5 ఏళ్లలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి మీరేం చేశారు? తెలుగుదేశం నేతలు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా భూ కబ్జాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సిపిఐ నగర కార్యదర్శి దోనిపూడి శంకర్ టీడీపీకి సవాల్ విసిరారు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాపై హైకోర్టు ఆదేశానుసారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సిపిఐ నేత శంకర్ హెచ్చరించారు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు భూ కబ్జాల నుండి విజయవాడ నగరాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ స్థానిక దాసరి భవన్లో సిపిఐ నగర కార్యదర్శి దోనిపూడి శంకర్ శనివారం మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతలు అబద్దాలు చెబుతూ నగర ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ నేతలు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా భూ కబ్జాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఆయన సవాల్ విసిరారు. హైకోర్టు పిటిషన్ సమగ్ర నివేదిక ప్రకారం కోర్టు ఆదేశించిన 9 మందిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఐ పార్టీ అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. భూ కబ్జా నివారణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22న స్థానిక ప్రెస్ క్లబ్లో అన్ని రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని సిపిఐ నేత శంకర్ వెల్లడించారు. బహిరంగ విచారణకు సిపిఐగా ఛాలెంజ్ ఇస్తుంది. తెలుగుదేశం పార్టీ కానీ ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు కానీ సిద్ధమా అని చెప్పేసి మేము ఛాలెంజ్ ఇస్తాం. ఎంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు? ఒక పక్కన హైకోర్టు ఆర్డర్లో 3వ పేరాలో చాలా క్లియర్గా రామిరెడ్డి కోటేశ్వరరావు పిటిషన్ని విచారించి 9 మందిని ముద్దాయిలుగా చేర్చమని చెప్పి, అక్యూజ్డ్గా చేర్చమని చెప్పి, ఎఫ్ఐఆర్లో చేర్చమని చెప్పి క్లియర్ కట్గా హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా పచ్చకామెరలో వచ్చిన వాడికి లోకమంతా కూడా పచ్చగానే కనపడుతుంది. రామిరెడ్డి కోటేశ్వరరావు పేరుతోటి ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఫ్యాబ్రికేటెడ్ రిజిస్ట్రేషన్లు, ఫ్యాబ్రికేటెడ్ విలునామాలు రాయించుకున్నటువంటి బోండా మహేశ్వరరావుకి అందరూ అదే పద్ధతిలో ఉన్నట్టు కనపడుతుంది. కాబట్టి చాలా క్లియర్గా హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా బహిరంగ విచారణకు సిపిఐ ఛాలెంజ్ విసురుతున్నాం. అంతేకాకుండా 22వ తారీఖున సోమవారం ఉదయం 10 గంటలకు ప్రెస్ క్లబ్లో అన్ని రాజకీయ పక్షాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా భూ కబ్జా నివారణ కమిటీ ఆధ్వర్యాన నిర్వహిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నాం.
విజయవాడ నగరం గతకాలంగా విజయవాడ నగర స్వరూపమే మారిపోతున్నది. దుష్టత్రయాన్ని నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు దుష్టత్రయంగా మారి విజయవాడ నగరాన్ని దోచుకుంటున్నటువంటి పరిస్థితి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి.